హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ చెన్నైలో తెలుగమ్మాయి. నేను మీ టిక్ టాక్ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సారీ లేట్ అయింది అసలు వీడియో పెట్టడానికి. జర్నీ ఫుల్ టైర్డ్ అయిపోయాను, దానికోసం వీడియో ఎడిట్ కూడా చేయలేదు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూసారా, మేమైతే ఇక్కడ తిరుపతిలో రూమ్ తీసుకున్నాము. మాతృశ్రీ వకులదేవి విశ్రాంతి భవనం అనమాట. మేము ఎప్పుడు వచ్చినా నందకంలోనే తీసుకుంటాము. నందకంలో అయితే బాగుంటాయి చాలా. సేమ్ అదేలాగుందని చెప్పేసి, నందకంలో అయితే దొరకలేదు అదేలాగుందని చెప్పేసి దాని పక్కనే అనమాట ఇది తీసుకున్నాము. చాలా చాలా బాగుంది రూము, సేమ్ నందకంలానే అనిపిస్తుంది నాకు కూడా. దానికోసం చాలా నచ్చింది, ఎందుకంటే మనం 1-2 డేస్ ఉన్నా కూడా ఫెసిలిటీస్ బాగుండాలి కదా పిల్లల్ని తీసుకొచ్చేది. దానికోసం మంచి రూమ్లోనే మేము ఉంటామన్నమాట. చూసారా, రూమ్లో అయితే చాలా నచ్చింది. నేనైతే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాను. వీళ్ళిద్దరూ అప్పుడే ఫైట్ చేస్తూ ఆడుకోవడం స్టార్ట్ చేశారు. నేనైతే కొంచెం ఫుల్ టైర్డ్ అయ్యాను జర్నీలో. నాకు నార్మల్గా జర్నీ అంటే అంత సెట్ అవ్వదు. ట్రైన్లో అయితే ఓకే, బస్సులో అయితే చాలా కష్టము. వీరిద్దరు ఎప్పుడు ఇంతే ఎప్పుడు ఫైట్ చేసుకుంటూనే ఉంటారు. మా బాబుకి ఫైటింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళ డాడీని కొట్టడం అంటే ఇంకా ఇష్టము. బాగా కొడతాడు, బాగా ఆడుకుంటారు ఇద్దరు. యాక్చువల్లీ మా హస్బెండే నేర్పించాడు అనమాట చిన్నప్పటి నుంచి ఇట్లా కొట్టుకోవడము, ఇద్దరు ఇలాగ ఫైట్ చేసుకోవడము, రా ఫైట్ చేద్దాము అంటూ ఇద్దరు గోల గోల చేస్తారు. ఇంట్లో ఉంటే అంతే, ఈ రూమ్లో వచ్చినా కూడా ఇలానే ఉన్నారు. వీళ్ళు మారరు అసలు. టెంపుల్ అయితే చాలా చాలా డెకరేట్ చేశారు. ఆ రోజు నుంచి గరుడ సేవ అన్నమాట. ఆ రోజే మాకు దర్శనం దొరకాల్సింది, కానీ ఆ రోజు మన జగనన్న సీఎం జగనన్న వస్తున్నాడని చెప్పేసి అక్కడ ఓన్లీ 300 టోకెన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి మాత్రమే దర్శనం చూసుకునేది ఉందన్నమాట. మేము వచ్చేసి ఇట్లా ఎంప్లాయీస్ మూలంగా వెళ్ళామన్నమాట. అలా వెళ్తే దర్శనం వచ్చేసి వాళ్ళకి అలౌ లేదని చెప్పేశారు, నెక్స్ట్ డే ఇచ్చేశారు. దానికోసం వచ్చేసి మేము జస్ట్ అట్లా అంటే జగనన్న వస్తున్నాడు కదా అని చెప్పేసి రూమ్ నుంచి ఫ్రెష్ అయ్యి వచ్చామన్నమాట. అంటే జగనన్ను కూడా చూడొచ్చు, కొంచెం దండం పెట్టుకోవచ్చు, దూరం నుంచి అన్నీ దండం పెట్టుకోవచ్చు అని చెప్పి. ఫుల్ సెక్యూరిటీ అయితే చాలా ఉంది, అసలు చూడ్డానికి కూడా అవ్వలేదు. సెక్యూరిటీ అసలు వదలలేదన్నమాట. కానీ 1/2 అవర్ నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాము జగనన్ను కోసము. చూసారా, సెక్యూరిటీ ఫుల్ సెక్యూరిటీ, అసలు ఆ జగనన్ను ఎక్కడున్నాడో కూడా కనిపెట్టలేము, అంత సెక్యూరిటీ ఉంది. అయినా కూడా 1/2 అవర్ అయింది మేము వెయిట్ చేస్తూనే ఉన్నాం. చాలా క్రౌడ్ ఉంది, అందరూ జగనన్ కోసం వెయిట్ చేస్తున్నారు. గరుడ సేవ అనమాట ఆ రోజు. అయినా గరుడ సేవ అయినా కూడా బయట ఏం తిప్పలేదు. ఎప్పుడు బ్రహ్మోత్సవాలు బయటే కదా జరుగుతాయి గరుడ సేవకి. ఈ కరోనా వల్ల 2 ఇయర్స్ నుంచి లోపలే కానిచ్చేస్తున్నారన్నమాట. దేవుని అలా గరుడ సేవని లోపలే చేసేస్తున్నారు సైలెంట్గా. జగనన్న అయితే చూసారా, ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది, కానీ అక్కడ జగనన్న ఉన్నాడు. అంటే సెక్యూరిటీని అంటే మేము జనాలు ఇక్కడ కనిపిస్తున్నాం కదా, జగనన్న చూశాడనమాట. చూసి ఏం చేశారంటే సెక్యూరిటీని జరిపి ఇలా ముందుకొచ్చి దండం పెట్టాడు. అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట నేను. ఆ షాకింగ్లో వీడియో కూడా చూసారా, నేను అసలు అరుస్తున్నాను నేను గట్టిగా. దానికోసం వీడియో కూడా సరిగ్గా నేను పట్టుకోలేదు. చాలా నచ్చింది అనమాట, అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది. సెక్యూరిటీని ఇలా నెట్టి మన ముందుకొచ్చి ఇలా దండం పెట్టాడు, చాలా హాయ్ కూడా చెప్పాడు, చాలా హ్యాపీ అనిపించింది. చూసారా, గరుడ సేవ అయిపోతానే మాకు నెక్స్ట్ డే దర్శనం ఇచ్చేశారు. దానికోసం స్పెషల్ కాస్ట్యూమ్తో ఇలా రెడీ అయిపోయాం మేము. బాగున్నాయి కదా డ్రెస్సులు. నేను అసలు అనుకోలేదు ఇద్దరం సేమ్ డ్రెస్సులు వేసుకుంటామని. కానీ షాపింగ్ జస్ట్ ఒక టాప్ తీసుకుందామని షాపింగ్కి వెళ్ళాం నేను మా హస్బెండ్. వెళ్తే నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది, కలర్ కూడా బాగుంది, చాలా సింపుల్ అండ్ సూపర్గా అనిపించింది అనమాట. దానికోసము ఇద్దరికి సేమ్ ఉంది కదా తీసుకునేద్దామని చెప్పేసి తీసుకునేసాను నేను. చాలా చాలా నచ్చింది నాకు. మొత్తానికి దర్శనానికి ఇలా రెడీ అయిపోయామన్నమాట. మీకు నచ్చింది డ్రెస్? నచ్చితే కామెంట్స్ పెట్టండి. మా పాపకైతే ఇంకా బాగా నచ్చింది డ్రెస్సు. చూడండి, దర్శనానికి అయితే మేము వెళ్తూ ఉన్నాము, దారిలోనే ఉన్నాము. మా పాప డ్యాన్స్ వేస్తూ, అంటే బాగుంది ఇక్కడ, చాలా కూల్గా ఉంటుంది కదా తిరుమలలో. నాకు చాలా ఇష్టం, క్లైమేట్ బాగుంటుంది చాలా. ఎక్కడ పట్టిన చెట్లు ఉంటాయి మంచిగా, నాకు చాలా ఇష్టం అనమాట. మా పాప ఆడుతూ వెళ్తుంది. అలాగే నామాలు కూడా పెట్టుకుంటున్నాం అనమాట. ఇది దర్శనానికి పోయేటప్పుడే పెట్టుకున్నాం నామాలు. ఫస్ట్ మా బాబు పెట్టుకునేసాడు, నెక్స్ట్ మా పాప అడుగుతుంది, మమ్మీ నేను పెట్టుకోనా అని. పెట్టుకో అని చెప్తున్నా. నేను కూడా పెట్టుకున్నాను. నెక్స్ట్ మా ఆయన కూడా పెట్టుకున్నాడు, ఆయనకి ఇంకా బాగుంటుంది, చాలా పెద్ద నామాలే పెట్టుకున్నాడు అనమాట.
దర్శనానికి వెళ్తే మాత్రం కంపల్సరీ పెట్టుకొనే వెళ్తాం, ఎప్పుడొచ్చినా కూడా అంతే, అలానే వెళ్తాం. దర్శనం అయితే సూపర్ గా జరిగింది. ఇప్పుడు ఇక్కడ టెంకాయ కొట్టబోతున్నాము. చాలా చాలా బాగా జరిగింది దర్శనం. అలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. దేవుని అయితే చాలా సేఫ్ చూసామన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ టెంకాయ కొడతాము. చూసారా మొత్తానికి మా దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. దర్శనం ముందు వచ్చేసి మా హస్బెండ్ మా బాలాజీని వచ్చేసి ఏం తినలేదన్నమాట. నేను మా పిల్లలు మాత్రం ఫుల్గా తినే వెళ్ళాము దర్శనానికి. వాళ్ళు నేను దర్శనం అయిపోతేనే తింటాము అదే మాకు ఇష్టం అని చెప్పి చెప్పేశారు. సరే పోనీ అని చెప్పేసి వదిలేశాను. ఆ తర్వాత అన్నదానాన్ని కార్యక్రమానికి వచ్చేసామన్నమాట. చాలా బాగుంటుంది. తిరుపతిలో అందరికీ తెలిసిందే అన్నదానం అంటే చాలా నీట్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరు వచ్చినా కూడా ఇక్కడ తినేసి వెళ్ళాలన్నమాట. అంత మంచిదన్నమాట దేవుడు ప్రసాదం స్వీకరిస్తే. దానికోసం మేము భోంచేయడానికి వచ్చేసాము. ఫుల్గా కుమ్మేసాం అన్నమాట. బాగా తిన్నాము కడుపు నిండా, ఎందుకంటే ఇప్పుడు రిటర్న్ అయిపోవాలి కదా. తినేసి ఫ్రెష్ అయిపోయేసి డ్రెస్ చేంజ్ చేసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నాము. బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. పొంగల్ కానీ, కొబ్బరి పచ్చడి కానీ, గుమ్మడికాయ సాంబార్ రసం, ఇంకా మజ్జిగ, అన్నీ అన్ని వెరైటీస్ పెడతారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నదానం అంటే ఏదో ఒకటి చేయకుండా అంటే ఇష్టమైనట్టు మంచిగా పెడతారనమాట. మెయింటెనెన్స్ కూడా సూపర్గా ఉంటుంది. చూసారా ఇంకేంటి, షాపింగ్. ఎందుకంటే తిరుపతికి వస్తే ఖచ్చితంగా షాపింగ్ అయితే చేసేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రసాదాలు అన్నీ అందరికి పంచుతాం కదా. తర్వాత మన ఫ్యామిలీ వాళ్ళ మెంబర్స్కి కానీ మనకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్కి ఏదో ఒకటి కొనుక్కొని పోయి ఇవ్వడం కామన్ అనమాట. నాకైతే చాలా ఇష్టము. నేనైతే ఏం తీసుకోలేదు. నాకు నచ్చిన వాళ్ళందరికీ మాత్రం షాపింగ్ చేశాను. బ్యాంగిల్స్ అని, ఆ తర్వాత చిన్నపిల్లలకి బొమ్మలని అలాంటివి కొన్నానమాట. చూసారా బ్యాంగిల్స్. ఈ తమ్ముడిని వచ్చేసి కొంచెంసేపు కామెంట్ చేశాను, యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను, ఇక్కడికే వచ్చి కొనండి అందరూ అని చెప్పేసి. ఈ తమ్ముడి దగ్గర కొనండి అని చెప్పి చెప్పారు, తక్కువ రేటుకి ఇస్తారని చెప్పారు. నవ్వుతూ ఉన్నాడు అనమాట ఆ తమ్ముడు. తర్వాత బ్యాంగిల్స్ అన్నీ షాపింగ్ చేసినాము, కొనేసాను మొత్తం. నెక్స్ట్ ఇక్కడ బొమ్మల దగ్గరకు వచ్చామన్నమాట. చూడండి మా బాబు ఎలా ఎగురుతున్నాడు. అస్సలు గమ్మనుండడు, సైలెంట్గానే ఉన్నాడు, ఏదో కలర్ చేస్తూనే ఉంటాడు. వాడికైతే మొత్తానికి ఫస్ట్ వాడికి కొనిచ్చేయాలి. వాడికైతే కొనిచ్చేసాను, మా పాపకి కొనిచ్చేసాను. చేతిలో పెట్టుకున్నారు చూడండి. ఇప్పుడు వచ్చి నాళ్ళు కొనాలి, దానికోసం వచ్చారనమాట బొమ్మలు. నెక్స్ట్ ప్రసాదాలు కూడా కొనాలి కదా, ఈ బొరుగులని దారాలని అవి ఇవి ఉంటాయి కదా ఎవరికన్నా ఇచ్చేటప్పుడు, దానికోసం అవి కూడా కొనేసాను. మొత్తానికి నా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోతున్నాం. డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకున్నాము అందరము. ఎందుకంటే ఆ ఫ్రాక్ కొంచెం కంఫర్ట్ ఉండదు కదా, ఎందుకంటే జర్నీలో, దానికోసము. అలానే మేము ఒక కారు కూడా మాట్లాడుకునేసినాము. బస్సులో అయితే కొంచెం వామిటింగ్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది నాకు, దానికోసం ఇట్లా డౌన్ అవడం కదా, దానికోసం కారు మాట్లాడుకునేసి చాలా స్లోగా నెమ్మదిగా తీసుకెళ్ళిపోయాడు అనమాట మమ్మల్ని. చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యాను నేను. మా తిరుపతి ట్రిప్ అయితే చాలా చాలా బాగా జరిగింది. దర్శనము చాలా బాగా అయింది. అలానే మా జగనన్నను కూడా ఫస్ట్ టైం చూశానన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. చూశారు కదా వీడియో, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.